విద్వాంసులు ఏదో కవిత్వమే అనుకున్నాం గాని దేశ చరిత్రని క్షుణ్ణంగా పఠనం చేసి ఉన్నాడు. అనుల్ని మన స్వాతంత్ర కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క పేరు వరుస పెట్టి చెప్పాడు. ఎప్పుడో ఝాన్సీ లక్ష్మీబాయి గారు, భగత్ సింగ్ గారు, సరే స్వాతంత్ర పోరాటంలో ముఖ్య లేనటువంటి మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, అలాంటి మహనీయుల పేర్లందరూ కూడా గుర్తించుకునేటువంటి సమయం ఇది కూడా మన యొక్క విద్వాంసులు గారు చక్కగా ఎదురించేశారు. నిజంగా 1947 తర్వాత దేశభక్తి చాలా జరిగింది, కానీ ఇంకా జరగాల్సిన చాలా భారతదేశం అనేది ప్రపంచంలో ఈ యొక్క సైనిక రంగంలో రెండో స్థానంలో ఉన్నది. అలానే ఇంకా చేయవలసిన విషయాలు సైంటిఫిక్ గా ఇంకా ముందుకెళ్తే మనం డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి అమెరికాలో కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఆ దేశాన్ని కూడా అధిగమించేటువంటి శక్తి ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనిటువంటి మానవ వనరులు మన దేశానికి ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యొక్క యువశక్తి అనేది మన భారతదేశంలో ఉన్నది. ఆ యువశక్తిని చక్కగా ఉపయోగించుకుంటే ఇందాక మన విద్వాంసులు గారు ఏదైతే చెప్పారో అది చక్కగా ఉపయోగించుకున్నాడు. భారతదేశం అన్ని రంగాలలో, ఒక విద్యారంగమే కాదు, క్రీడా రంగమే కాదు, సంస్కృతి రంగమే కాదు, అన్ని రంగాలలో కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం వారు కూడా. నేను నా దేశం నుంచి ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, నా దేశాన్ని కూడా ఏదో చేసి నేను కూడా నా యొక్క పాత్ర ఉండాలి, ఇక్కడ నాకు గుర్తింపు ఉండాలి అనేటువంటి భావంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. అదేవిధంగా ఈ సంవత్సరము జరగడానికి జరుగుతున్నది ఈ యొక్క కరోనా కారణంగా ఎంతో చక్కగా తీసుకున్నటువంటి ఈ ఉత్సవాన్ని కూడా నలుగురి మధ్య ఐదు మధ్య చేసుకుంటున్నాం. ఈ కరోనా సమయంలో మనం కూడా ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉంటూ మనము మనం కాపాడుకుంటూ ఇతరులను కూడా ఇలాంటి సూచనలు చేస్తూ వాళ్ళకు అనారోగ్యం కాకుండా చూసేసిన బాధ్యత మనం కూడా తీసుకోవాలి. ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి మా ప్రిన్సిపాల్ బాలకృష్ణారెడ్డి గారికి, చక్కని తోటి అధ్యాపక బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి స్వాతంత్రానికి కష్టపడి త్యాగం చేసినటువంటి మహనీయుల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటూ వారి యొక్క ఆశయాలు ఏదైతే ఆశయాలు నెరవేర్చడానికి మనం అందరం